హలో, దిస్ ఈజ్ లక్ష్మీ స్టై రూమ్. ఈరోజు మనం ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే ఆ లక్ష్యాన్ని ఏ విధంగా సాధించాలనేది మనం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక వ్యవసాయ రైతుకి ఒక 4 ఎకరాల పొలం ఉంటుంది. ఆ 4 ఎకరాల పొలాన్ని సాగు చేయాలంటే నీరు అవసరం కాబట్టి ఆ వ్యక్తి ఒక బావిని తవ్వాలని అనుకుంటాడు. ఆ వ్యక్తి ఆ రైతు బావిని ఎక్కడైతే తవ్వితే నీరు పడుతుందని అతనికి తెలుసు. అది ఎన్ని అడుగులు తవ్వితే ఎక్కడ నీరు పడుతుందని అతనికి తెలుసు. ఎందుకంటే ఆ పొలం వైపు ఆ పొలంలో అతను ఎన్నో ఎప్పుడు నిండో సాగు చేస్తున్నాడు కాబట్టి ఆ రైతు 60 అడుగులు తవ్వాలని అనుకుంటాడు. ఆ తవ్వాలని తన లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాడు. నిర్దేశించుకొని ఎక్కడైతే ఆ నీరు పడుతుందనేది అతను అక్కడ లక్ష్యానికి వెళ్ళి ఆ యొక్క పనిని మొదలు పెడతాడు. ఇలా తన యొక్క లక్ష్యాన్ని స్టార్ట్ చేస్తాడు. ఈ విధంగా పనిచేస్తున్న సమయంలో ఆ దారిని వెళ్తున్న ఒక బాటసారి ఆ రైతు వద్దకు వచ్చి, అయ్యో రైతు, ఈ నీవు ఇక్కడ 60 అడుగులు తవ్వాలని నువ్వు అనుకున్నావు, కానీ ఈ పక్కనే 30 అడుగులు తవ్వితే నీకు నీరు పడుతుందని ఆ బాటసారి ఆ రైతుతో చెప్తాడు. దానికి వెంటనే రైతు స్పందించి, అయ్యో ఇక్కడైతే 60 అడుగులు తవ్వాలి, 30 అడుగులు అక్కడ తవ్వితే నీరు పడుతుంది అంటున్నారు కాబట్టి నేను ఒక 30 అడుగులు నాకు శ్రమ తగ్గుతుంది కదా అలా అని ఆ రైతు వెంటనే అక్కడ 20 అడుగులు తవ్వింది ఆపేసి ఆ 30 అడుగులు వైపు తవ్వడానికి వెళ్తాడు. అక్కడ ఆ రైతు అలా తవ్వుతూ 30 అడుగులు తవ్వుతాడు, కానీ నీరు పడదు. ఈలోగా మరొక బాటసారి ఆ విధంగా వెళ్తూ, అయ్యో రైతు గారు, మీరు ఇక్కడ 30 అడుగులు తవ్వితే నీరు పడుతుందని ఎవరు చెప్పారు? అసలు ఇక్కడ 30 అడుగులకి నీరు పడదు, ఆ పక్కనైతే 20 అడుగులు తవ్వితే చాలు మీకు నీరు పడుతుందని ఇంకొక బాటసారి చెప్తాడు. ఆ బాటసారి చెప్పిన దానికి కూడా రైతు స్పందించి వెంటనే అక్కడ పక్కనే ఒక 20 అడుగులు తవ్వడానికి ప్రయత్నించి అలా 20 అడుగులు తవ్వుతారు. కానీ అక్కడ కూడా ఆ రైతుకి ఆశించిన ఫలితం దక్కదు. ఎందుకంటే 20 అడుగులకి అక్కడ కూడా నీరు పడదు. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఆ రైతు 60 అడుగులు తవ్వడానికి నిర్ణయించుకున్నాడు, కానీ అతను చేసిన పనిని నిర్దిష్టంగా చేయలేకపోయాడు. పరిణామాలు ఏ పరిణామాలని కూడా తిరస్కరించలేకపోయాడు. ఎవరో తన యొక్క పనిని ఆటంకపరిచినా సరే ఆటంకపరచుకున్నాడు. దానివల్ల ఆ రైతు లక్ష్యాన్ని ఛేదించలేకపోయాడు. అదే ఆ రైతు ఏదైతే నేను 60 అడుగులు తవ్వాలనుకున్నాడో ఆ కంటిన్యూగా అక్కడే తవ్వితే ఆయనకి నీరు పడును, ఆ బావి కూడా నిండును. ఇప్పుడు ఆ రైతు మొదట 20 అడుగులు తవ్వాడు, అక్కడ పడలేదు. 30 అడుగులు తవ్వాడు, అక్కడ పడలేదు. తర్వాత 20 అడుగులు తవ్వాడు, అక్కడ పడలేదు. 20 ప్లస్ 30 ప్లస్ 20 70 అడుగులు వేస్ట్ అయిపోయింది. అదే ఆ రైతు తన లక్ష్యం కోసం ఒకే దగ్గర కష్టపడి పనిచేస్తే తన లక్ష్యాన్ని సాధించగలడు. అలాగే ఈరోజు ప్రతి మనిషి కూడా తన లక్ష్యాన్ని సాధించాలనుకుంటాడు. ఈ లక్ష్య సాధనలో కొన్ని అవాంతరాలు వస్తూ ఉంటాయి. ఆ అవాంతరాలని ఛేదించి తన లక్ష్యాన్ని ఒకే వైపు గురిపెట్టి నడిస్తే తన లక్ష్యాన్ని సాధించవచ్చు. కావున మై డియర్ వ్యూవర్స్, మీరు కూడా ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఆ లక్ష్యాన్ని ఎవరు ఏది ఆటంకపరిచినా మీరు కంటిన్యూగా ఆ లక్ష్యం వైపు దూసుకు వెళ్తే మిమ్మల్ని విజయం సాధిస్తారు. థ్యాంక్ యూ ఆల్.